हाय हेलो अंडी वेलकम बैक टू छोटू क्रिएशंस इवाल वीडियो गोरिंटाकु आकुल तोटी मनमु ई विधंगा डिजाइन ये विधंगा पेट्टुकोवच्चो ई वीडियो मी तोटी शेर चेसुकुंटुन्नानंडि चाला मंदिकी फेस्टिवल्स अन्न लेदंटे एदैना पेल्लिल्लन्ना कूडा गोरिंटाकु पेट्टुकोवडं चाला मंदिकी अलवाटुगा उंटुंदन्नमाट सो डिजाइन्स वेसुकोवडं रावट्लेदनि चेप्पि మొహం ముడుచుకొని కూర్చోని అవసరం లేదనమాట. ఎంచక్క ఈ గోరింటాకు ఆకులతోటి మీరు డిజైన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ గోరింటాకును పెట్టుకోవడానికి ఖచ్చితంగా లేత ఆకుల్ని తీసుకోవాలండి, గోరింటాకుల్ని. అప్పుడే మనకి చక్కగా వస్తుంది డిజైన్ అనేది. ఏమైనా డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటే సిజర్తో కానీ లేదంటే పెన్ క్యాప్స్తో కానీ మీరు ఇలాగా షేప్స్ అనేటివి కట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి యూజ్ చేసేది వచ్చేసి యూకాలిప్టస్ ఆయిల్ అండి, నీలగిరి తైలం అంటారు. ఇది అన్ని మెడికల్ షాపుల్లో అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అలాగే డీమార్ట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది 20 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారండి. దీని వచ్చేసి మన అరచేతికి అప్లై చేసుకోవాలన్నమాట. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఈ ఆకులు అనేటివి చక్కగా అతుక్కుంటాయి అన్నమాట. ఇలాగా ఇది ఆరిపోతున్నప్పుడల్లా కూడా మనం కొద్దిగా కొద్దిగా అప్లై చేసుకుంటూ ఈ ఆకులు మనకు నచ్చినటువంటి డిజైన్లో వీటిని అటాచ్ చేసుకుంటూ ఉండాలండి. చూసాను కదండి, ఇలాగ తడి ఆరిపోతున్నప్పుడు మనం కొద్ది కొద్దిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకు బాగా అతుక్కునేటట్టు చూసుకోవాలన్నమాట. లేదంటే మధ్యలో ఎయిర్ బబుల్స్ వచ్చేసి మనకి గ్యాప్స్ వస్తాయన్నమాట డిజైన్స్లో. సో అలా కాకోకుండా ఉండాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగా అప్లై చేసుకొని మీరు వీటిని కనుక అతికించుకున్నారంటే డిజైన్ అనేది చక్కగా ఫామ్ అవుతుంది. యూకాలిప్టస్ ఆయిల్ వచ్చేసి చాలా మంచి స్మెల్ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా మనకి మెహందీ కోన్స్లో యూస్ చేస్తుంటారండి. సో ఇది చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ జలుబుతో కానీ సఫర్ అవుతున్నట్టయితే మీరు ఆ వాటర్లోకి కొద్దిగా ఈ యూకాలిప్టస్ ఆయిల్ వేసేసుకొని మీరు ఆవిరి పట్టుకున్నట్టయితే జలుబుకి చక్కగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇలాగ మొత్తం అంతా కూడా మనం ఈ ఆకుల్ని ఇలాగ చక్కగా అరేంజ్ చేసుకోవాలి. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళకి. ఇది చక్కగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలాగ ఆకులను అన్నిటి కూడా మనకు నచ్చినటువంటి డిజైన్లో అతికించుకున్నాక పైన మరొకసారి యూకాలిప్టస్ ఆయిల్ని వేలితో పట్టుకొని పైన అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ కానీ ఇట్లా గ్యాప్స్ కానీ ఉన్నట్టయితే మనం ఇట్లా అప్లై చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది కూడా ఆకుల కిందకు వెళ్ళిపోయి డిజైన్ అనేది చక్కగా రావడానికి యూజ్ అవుతుందండి. సో ఇలాగ అప్లై చేసుకున్నాక కాసేపటికి అంటే వితిన్ 5 మినిట్స్లోనే మీరు కలర్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చూసారు కదండి, రెడ్ కలర్లోకి చేంజ్ అవుతూ వస్తుంది. ఇలాగ కొన్ని నిమిషాల పాటు వదిలేసారనమాట, అంటే ఈ ఆకులు డ్రై అయ్యేంత వరకు మనం వదిలేసారనమాట. సో ఆకుల కలర్ కూడా చేంజ్ అవుతుంది, ఇవి మెల్లగా నల్లగా అవ్వడం మీరు చూస్తారనమాట. సో ఇలాగ అయ్యాక మీరు రిమూవ్ చేశారంటే మనకి డిజైన్ అనేది ఫామ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి, చాలా చాలా చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఆకులను అన్నింటినీ కూడా తీసేశాక ఒక 1 గంట 2 గంటల తర్వాత అయితే మనకి ఇది ఇంకొద్దిగా డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. అది కూడా ఈ వీడియో చివరిలో నేనైతే ఆ క్లిప్ని అయితే యాడ్ చేశానమాట. మెహందీ డిజైన్స్ రాకపోయినా పర్లేదండి, ఆకులతో చక్కగా మీకు నచ్చినటువంటి డిజైన్స్ మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీ అందరికి తప్పకుండా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని మీకైతే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.